హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ప్రేక్షకులు, సార్ మీరు ఎన్నో వాస్తుకు సంబంధించిన టిప్స్ ఇస్తున్నారు, వాస్తుకు సంబంధించిన ఎన్నో సూచనలు కూడా ఇస్తున్నారు, అయితే జీవితాంతం మనకు పక్కింటి వాళ్ళతో ఏ విధమైనటువంటి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సంబంధించిన ఒక ప్రశ్న. అయితే మీ అందరి కోసం ఒక చిన్న సూత్రం నేను చెప్తానండి. ఈ సూత్రం కనుక మీరు ఫాలో అవ్వగలిగితే 100% జీవితాంతం ఎవ్వరికి ఏ సమస్య కూడా ఉండదు. కానీ కండిషన్ ఏంటంటే, వాస్తు దోషాలతో మేము ఇల్లు కడతామండి అంటే కాదండి, వాస్తు దోషాలు లేకుండా పక్కింటికి సంబంధించిన దోషాలు రాకుండా మనం ఏ విధంగా సెట్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. అయితే మనము సాధ్యమైనంత వరకు మనం కొంచెం చిన్న చిన్న పాటింపులు చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇక్కడ చూడండి, జీవితాంతం సంతోషం కోసం ఒక్క అడుగు. అర్థమైందండి, ఒక్క అడుగు అని చెప్తున్నాను. ఒక్క అడుగు ఏ విధంగా తీసుకోవాలి? సో ఇక్కడ చూడండి, చాలా వరకు కూడా చాలామంది ప్రస్తుత జనరేషన్, ప్రస్తుతం కట్టే బిల్డర్స్, మీరు రీసెంట్గా ఏదన్నా ఇల్లు కొనుక్కున్నా లేదంటే ఏదైనా కట్టిన ఇల్లు కొన్నా ఎక్కడన్నా ఇల్లు చూసినా అందరి దగ్గర మీకు ఒక్కటే ఒకటి కనిపిస్తుంది, అదేంటంటే జాయింట్ వాల్. పక్కిల్లు, మన ఇల్లు, ఈ రెండింట్లకు మధ్యలో కామన్ వాల్ని ఏర్పాటు చేస్తున్నారు. కామన్ వాల్ సైజ్ ఎంత అండి అంటే 4 ఇంచులు. మీరొక 2 ఇంచులు, నాదొక 2 ఇంచులు. ఈ విధమైనటువంటి సెటప్ కాకుండా మీరు సింపుల్గా ఒక్కటి ఏర్పాటు చేసుకోండి. అదేంటంటే, ఇది మొత్తం కాలనీ అనుకోండి, ఇది మొత్తం కాలనీ, ఇది మొత్తం రోడ్. సో ఇది బ్యాక్ సైడ్ హౌసెస్, ఓకేనా? ఈ ఇంటికి మన ఇంటికి, సో ఇక్కడ చూద్దాం, 1, 2, 3, 4, 5 ప్లాట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి. ఈ 5 ఇంటిలో మీరు జీవితాంతం మీకు సమస్యనే పక్కింటి వాళ్ళతో రావద్దు. ఇది మీ ఇల్లు అయితే, ఇది మీ స్థలం అయితే, ఈ మధ్యలో ఒక 6 ఇంచుల గ్యాప్ వదలండి. ఈ ఇంటికి మీ ఇంటికి మధ్యలో 6 ఇంచులు, ఈ ఇంటికి మధ్యలో 6 ఇంచులు. అదేవిధంగా ఒకవేళ మీ ఇల్లు ఇదైతే, మీ ఇంటికి ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ 6 ఇంచులు. సో ఒక్క అడుగు. అర్థమైందండి, అట్లనే ఇక్కడ ఒక 6 ఇంచులు. సో ఈ విధమైనటువంటి సెటప్ మీరు ఒక్కటి చేసుకోగలిగితే పక్కింటికి సంబంధించిన దోషాలు జీవితాంతం మీకు రావు. ఇంకొకటి కూడా ప్లస్ ఉందండి, అదేంటి? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే, మనము ఈ ఇంటికి ఖచ్చితమైన ఒక రూల్ తీసుకొని వస్తే, ఏదైనా మీరు ఇంటికి వెళ్తే లేదంటే ఏదైనా కొత్త వెంచర్ చేస్తున్నారు, ఈ ఇంటికి మధ్యలో ఒక 2 ఫీట్స్ గ్యాప్ వదిలిపెడితే మన ఫేసింగ్ ఏ ఇల్లైనా సరే మనం ఈశాన్యం నుంచి డైరెక్ట్ టాయిలెట్ ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళు, ఇక్కడ నుంచి వీళ్ళు, ఇక్కడ నుంచి వీళ్ళు, మీరు వాయువ్యం నుంచో తీసుకోవచ్చు, బయట నుంచైనా తీసుకోవచ్చు. సో ఎక్కడైనా సరే ఈ పొజిషన్స్ 100% మీకు సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకోగలిగితే మీరు 100% సక్సెస్ రేట్ అనేది వస్తుంది. చాలామందికి ఒక డౌట్ ఏముందంటే, సార్ మీరు వీడియోస్ చాలా చెప్తున్నారు కదా, మా పక్కింటికి ఈ దోషాలన్నీ ఉన్నాయి సార్, సో అవన్నీ మాకు వర్తిస్తాయా? సార్ మా ఇంటి రైట్ సైడ్లో ఏదైతే ఆగ్నేయంలో ఇల్లు ఉందో, వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఇల్లు గోడ కట్టుకోలేదు, సో ఇట్లా ఏమన్నా ఉంటే మాకేమైనా సమస్యలు వస్తాయా? అయితే ఒకటే నేను చెప్తున్నాను,
వస్తాయా రాబోతున్నాయా అసలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మీ యొక్క ఇల్లు ఈ ఇంటికి టచ్ కావద్దు, ఈ ఇంటికి టచ్ కావద్దు, ఈ ఇంటికి టచ్ కాకుండా ఉంటే కనుక ఇదంతా మీకు గ్యాప్ ఉంటే నంబర్ వన్ ఇల్లండి. మీ మంచి మొత్తం మీకే, మీ చెడు మొత్తం మీకే. అంటే చెడు అంటే మీరు ఏదైనా కర్మఫలాలు చేస్తే అది మీకే వర్తిస్తుంది, పక్కింటికి వర్తించదు. మీ మంచి మీకే వస్తుందండి. ఒకవేళ ఈ జాయింట్ వాల్ ఉన్నప్పుడు మీ మంచి వాళ్లకు వెళ్ళిపోవచ్చు, వాళ్ళ చెడు మీకు రావచ్చు, వాళ్ళ మంచి మీకు రావచ్చు. సో పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. మనము ఎంతో మంచి పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు మనకు ఇక్కడ ఉంటే గనక ఇది మీకు నంబర్ వన్గా పనిచేస్తుందండి. సో ఈ విధమైనటువంటి సెటప్లో ఇక్కడ నేను సింపుల్గా చెప్పాను, సంతోషం కోసం ఒక్క అడుగు. సో ఈ ఒక్క అడుగు ఎట్లా, ఇటొక ఆరించులు. సో టోటల్ 1.5 సరిపోతుంది. ఎందుకంటే రోడ్ ఫేసింగ్ ఏది ఉంటే అటువైపు మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మన ఇంటికి లెఫ్ట్ రైట్ బ్యాక్ ఈ 3 స్టెప్స్ తీసుకుంటే సూపర్ అండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.